క్రిష్ గారు చెప్పండి, మీరు ఇవాళ ఉగాది అంటున్నారు? ఈరోజు అవునండి, సంక్రాంతికి సినిమా వస్తుంది కానీ ఈరోజు ఉగాది అండి. అంటే శాతకర్ణి నుంచి మొదలైనటువంటి ఆ యుగాదిని ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి మాట అన్నారు, ఎవరికన్నా కాలం కలిసి వస్తే మంచి పేరు వచ్చిద్దని చెప్పారు. కానీ కాలానికే ఈ శాతకర్ణి పేరు కలిసి వచ్చి శాలివాహన శకంగా తయారైంది. అలాంటి శకపురుషుడు 33 గణరాజ్యాలను కలిపి ఒక అఖండ భారతదేశం చేసినప్పుడు ప్రతి ఇంటి మీద జెండా పెట్టారు ఈ శాతకర్ణి. శాతవాహనులు అంటే శాతము అంటే సింహం, సింహాన్ని వాహనంగా చేసుకుని వెళ్ళే లైన్ రైడర్స్. కాబట్టి మన తెలుగు జాతికి విఆర్ లైన్ రైడర్స్. ప్రతిసారి బోయపాటి గారి సింహ అనేసి, ఆయన నరసింహనాయుడు సమరసింహ అనేసి, బాలయ్యబాబు సింహాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారంటే మనం నరసింహస్వామి ఆరాధకులం. యాక్చువల్గా ఆ శాతవాహన శకం, శాలివాహన శకం, భరతవర్షే భరతఖండే జంబూద్వీపే శాలివాహన శకే అని మన ప్రతిరోజు గుళ్ళల్లో కానీ పుట్టినరోజు కానీ పెళ్ళప్పుడు జరిగింది. ఆయన చక్రవర్తి, దేశం మొత్తం చక్రవర్తి అయిన రోజు ఈ ఉగాది స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు మనం తెలుగు వాళ్ళం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అంటే 1% మందికి తెలిసేమో మన ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే చిన్నప్పుడు పాఠ్యాంశంలో ఒక 5 పేజీలు లెసన్గా చదువుకున్నాం. కానీ ఇప్పుడు 70-80% మందికి తెలుసు. ఆ గర్వం బాలకృష్ణ గారు ఈ సినిమాను ఒప్పుకోవటం వల్ల వచ్చిందని ఈ రోజున మళ్ళీ ఉగాది చేసుకుంటామండి మనం. అందుకనే ఉగాది పచ్చడి కూడా సిద్ధం చేశాము. క్రిష్ గారు ఒక్కరు అందరి తరపున తీసుకుంటున్నారు, ఎవరైనా వాలంటరీగా వచ్చి తీసుకుంటే పర్వాలేదు అంటున్నారు. సీతారాం శాస్త్రి గారు ఎప్పుడు వాలంటరింగ్ చేస్తూనే ఉంటారు. ఉగాది పచ్చడి, ఉగాది ఇంత ముందుగా వచ్చిందా? ఒక్క పండగ కాదు, 2 పండగలు చేసుకోబోతున్నాం. కాదు 3 పండగలు, సంక్రాంతి, ఉగాది అండ్ ఎన్బికే 100. 3 పండగలు ఒకే సందర్భంలో వచ్చినటువంటి అద్భుతమైన తరుణం. అతిథులందరినీ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము.